హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను దీపావళి స్పెషల్ పొంగడాలు చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. పొంగడాలకి కావలసిన బియ్యం నైట్ నేను నానబెట్టుకుంటున్నాను. 1 కేజీ బియ్యం నానబెట్టుకుంటున్నాను, 4 గ్లాసెస్. ఫోర్ గ్లాసెస్ 1 కేజీ రైస్ శుభ్రంగా కడిగేసి నైట్ అంతా బాగా నానబెట్టాలి. నానబెట్టి మార్నింగ్ చూపిస్తాను. శుభ్రంగా కడిగి నైట్ అంతానే బాగా నానబెట్టుకోవాలి. ఇలాగ వాటర్ వేసి మొలిగేటట్టు రైస్. రేషన్ బియ్యం అయితే పొంగడాలు బాగా వస్తాయి. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు నైట్ బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, ఈ బియ్యం మొత్తం నీళ్ళన్నీ కారిపోయినట్టు ఇలాంటి హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకుంటే నీళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి. ఇది ఇలాగ మొత్తం నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత మీకు పిండిమారు ఉంటే దగ్గరలో పిండిమారు ఆడించేసుకోవచ్చు. నేను పిండిమారు ఆడించేస్తాను. పిండిమారు దగ్గర లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. నేను పిండి ఆడించుకుని వచ్చాను, 1 కేజీ పిండి తడిపియ్యం. పిండి ఆరకుండా ఇలా నొక్కి ఉంచాలి. 1 కేజీ బియ్య పిండికి బెల్లం 1/4 కేజీ, 3 పావులు, 3 పావులు బెల్లం వేసుకుంటున్నాను, 1/4 కేజీ. ఇప్పుడు ఒక కలిపి పెట్టుకుని కలర్ ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఒక చిన్న గ్లాసుడు వాటర్ ఇప్పుడు ఈ బెల్లం అంతా మొత్తం కరిగిపోయాక పాకం రావాలి. పాకం ఎలా రావాలో మీకు చూపిస్తాను. ఇది కరిగిన తర్వాత ఇది మొత్తం బాగా కరగాలి బెల్లం అంతా. ఇందులోనే ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను, ఇలాచీ యాలక్ పాయ. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది చూడండి, పాకం ఎలా రావాలి మీకు చూడండి. ఇలా కొంచెం ప్లేట్లో వేసుకుని మీకు ఇలా తీగ పాకం వస్తే చాలు. ఎక్కువ పాకం అక్కర్లే పొంగడాలకి, తీగ పాకం పాకం వచ్చేసింది వండిలా. ఎక్కువ పాకం ముదర పాకం వచ్చేస్తే గట్టిగా వచ్చేస్తాయి పొంగడాలు. ఇప్పుడు ఈ పాకంలోనే ఈ తడిపిండి ఆడించి పెట్టుకున్నాం కదా, ఇది కలుపుతూ పిండి వేసుకుంటూ ఇది కలుపుతూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. దీని లోపల చూపించి ఇవ్వండి. ఇలాగ మొత్తం పిండి అంతా వేసేసి మొత్తం 1 కేజీ పిండి వేస్తాను. ఇలాగ చలివిడిలాగా మనం రెడీ చేసుకోవాలి. చలివిడి ఎలా చేసుకుంటామని ఇలాగ ఇదంతా ప్రాసెస్ సిమ్లో పెట్టే చేయాలి. పొయ్యి మీద పెట్టే స్టవ్ బంద్ చేయకూడదు.
ఇప్పుడు చూడండి, ఇదంతా ఇలాగ అయిపోయింది కదా చిక్కగానే, కిందకి దించుకున్నాను. ఇందులోని ఒక కప్పు పాలు, కొంచెం హాట్ వాటర్, హాట్ వాటర్ వేడినీళ్ళు, వేడినీళ్ళు ఒక గ్లాస్ వేసుకుంటాం. మనం దీన్ని మనం దోశలు ఎలా వేసుకుంటాం, దోశల పిండిలాగా కలుపుకోవాలి, పలుచగా చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు పిండి చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి దీనికి. ఇలా కలిపేస్తే మళ్ళీ వేసే ముందు మీకు చూపిస్తాను, ఆయిల్లో ఫ్రై చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కలిపేసి అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. పిండి చూడండి, ఒక అరగంట పక్కన పెట్టిన తర్వాత ఇలా రెడీ అయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి, ఇలాగ జారుగా. బాగా పలుచు కాగితే మీకు పొంగడం సరిగా రాదు. గట్టిగా పెట్టి ఇలా సెంటర్లో ఒక చోట అలా వేయాలి. అదే పైకి వస్తుంది, మనం ఏం కదపకూడదు, దాని అంతా అదే పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత అప్పుడు తిరగేయాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి, మరీ ఎక్కువ మార్చకూడదు. ఇలా కొంచెం ఆయిల్ అంతా తీసి వడలు రెడీ అయిపోయాయి చూడండి. చూడండి మీకు లోపల ఎలా మెత్తగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.